నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్ర రాజకీయాల్లో బెదిరింపులతోనే పనులు అవుతున్నట్టుగా మనకి జరుగుతున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతోంది. బొత్స సత్యనారాయణ, నేను రాజకీయాల్లోంచి వైదొలుగుతాను అంటే ఆయనకి ఆయన భార్య ఝాన్సీ కూడా వైసీపీ నుంచి ఆఫర్లు ఉన్నాయి అన్నట్టుగా కూడా మనకి ప్రచారం జరుగుతోంది. అసలు దీనికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మామూలుగా పనులు అవ్వవు కానీ బెదిరిస్తే పనులు అవుతాయని టాక్ వినిపిస్తుంది. ఎందుకనంటే బొత్స సత్యనారాయణ, నేను రాజకీయాల నుంచే వైదొలుగుతున్నాను, నాకు వద్దు అన్నట్టు అంటే ఆయనతో పాటు ఆయన భార్య ఝాన్సీకి కూడా ఎంపీ పదవి ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి, ప్రచారం కూడా జరుగుతుంది. సో అంటే ఏపీ రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డికి బెదిరిస్తేనే పనులు అవుతాయి అంటారు, అసలు ఏమంటారు? బెదిరితే బెదిరేవాడా జగన్మోహన్ రెడ్డి? సిచ్యువేషన్ అలాంటిది కదా. జగన్మోహన్ రెడ్డిని కూడా బెదిరించే అంత స్థాయి ఉన్న నాయకులు ఉన్నారా అంటే, ఇప్పుడు బొత్స బెదిరింపులు, భార్యకి విశాఖ ఎంపీ సీటు ఆయన ఏదో మరి బేరాలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒకవైపేమో ఓటమి భయం తరుముకొస్తోంది, దాని నుంచి సెకండరీగా ఈ బెదిరింపులు, ఈ ఈ ఓటాల్లో షేర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎవరమ్మా? బొత్స సత్యనారాయణ మరి పిఏసిఎస్ అధ్యక్ష పదవి నుంచి, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగాడు. ఆయన కుటుంబానికే ఒక 5 సీట్లు, ఇప్పుడు ఇవాళ ఒక 5 ఎమ్మెల్యేలు, విజయనగరంలో 9 సీట్లలో 5 సీట్లు ఆయనయే అన్నమాట. అంటే చీపురుపల్లి ఆయనే ఎమ్మెల్యే, అట్లాగే గజపతి నగరం ఆయన తమ్ముడు అప్పల నరసయ్య, నెల్లిమర్ల ఆయన మేనగోడల భర్త అప్పల నాయుడు, ఆ తర్వాత ఎస్కోట కూడా ఆయన అనుచరుడే శ్రీనివాసరావు, అక్కడ విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ కూడా ఆయన మనిషే. ఓ ఒక రకంగా చెప్పాలంటే విజయనగరం పేరు మార్చేస్తే పోలా, బొత్స నగరం అని మార్చేస్తే పోలా, ఉత్తరాంధ్ర పేరు మార్చేస్తే పోలా, ఉత్తరాంధ్ర కాదు అది బొత్సాంధ్ర అనమాట. ఈ విధంగా కుటుంబ రాజకీయాలు, ఫ్యామిలీ రూల్ తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళు ఏ విధంగా ఖర్చీఫ్లు వేసేసారు అన్ని నియోజకవర్గాల పైన మనం చూస్తుంటే, ఇంకెవరు ఎదిగి రాకూడదనా? ఇంకెవరు ఏ కుటుంబం రాజకీయం చేయకూడదనా? ఇప్పుడు విశాఖ ఎంపీగా మీరేమన్నారు, బొత్స భార్యని అభ్యర్థిగా ప్రకటిస్తున్నారంటే ఆయన ఏదో బెదిరించాడు రాజకీయాల నుంచి వైదొలుగుతానని. ఎందుకు ఈ బెదిరింపులు? ఎక్కడ తేడాలు వచ్చాయి వీళ్ళ మధ్య? వాటాల్లో తేడాలు వచ్చి బెదిరింపులా? ఇప్పుడు ఏంటి, గత 5 ఏళ్లలో విశాఖపట్నంలో భూదందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు తీవ్రంగా జరిగాయి. 40,000 కోట్ల విలువైనటువంటి భూములు అక్కడ ఆక్రమణలకు గురయ్యాయని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది, పుస్తకాలు వేసి ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో అక్కడ భూదందాల నుంచి మరి దృష్టి మళ్లించే ప్రయత్నం కోసం అనేక రకాలైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 22A అని ఉంటుంది అక్కడ, ఎక్కడ విశాఖపట్నంలో మనకెక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆ టైప్ ఆఫ్ భూములు మనం చూడం. అదేంటి, చుక్కల భూములు అంటారు, డాటెడ్ ల్యాండ్స్. వాటిని రెగ్యులరైజ్ చేశారు. ఆ చుక్కల భూముల క్రమబద్ధీకరణలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి అంటారు. దసపల్ల ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేశారు. ఆ దసపల్ల భూములు అది దగ్గర అదొక 1000 కోట్ల కుంభకోణం. ఒక ఈ ప్రైవేటు వ్యక్తుల భూములే కాదు, పారిశ్రామికవేత్తల భూములు కూడా కబ్జా చేశారు. పులివెందుల నుంచి ఎవరో రౌడీలు వచ్చారు, పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ, మేము ముఖ్యమంత్రి గారి బంధువులు అని. ఆ నరేష్ అగర్వాల్ అనే పారిశ్రామికవేత్త ఆయన అసలు కోర్టుకే వెళ్ళాడు. ఏది 100 కోట్ల విలువైనటువంటి భూమి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే ఏ విధంగా ఎన్ఆర్ఐని తరిమేసి ఆ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం జరిగిందో మనం చూసాం. అదే కాదు, వాళ్ళు ఆశ్రమాల భూములు కూడా వదలలేదు. ఈ వెంకోజీ ఆశ్రమం అని ఒకటి ఉంటుంది, ఆశ్రమ భూముల్లో కూడా
వీళ్ళు కబ్జాలు చేయటం ఇలా చూసాం అన్నమాట. కొండలు కొండలు పంచేసుకున్నారు. ఋషికొండ ఏమో జగన్మోహన్ రెడ్డి పంచేసుకున్నాడు. ఆయన ఒక 500 కోట్లతో అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు, సీఎం క్యాంప్ ఆఫీస్ అని. ఋషికొండకి బొడుగుండో ఏదో కొట్టారంటారు. అట్లాగే తుర్లుకొండ ఏదో ఉంది, ఆ తుర్లుకొండ ఎవరికి, విజయసాయిరెడ్డి కూతురికి రాసి ఇచ్చాడంటారు. అంటే గత 5 ఏళ్లలో విజయసాయిరెడ్డి కుటుంబం, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి కుటుంబం గుత్తకు తీసుకున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం వీళ్ళు దుమ్ము దులిపేశారు. ఎవరు? వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి. వీళ్ళ ల్యాండ్ సెటిల్మెంట్స్, వీళ్ళ భూ కబ్జాలు, తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు గత 5 ఏళ్లలో ఒక తెలుగుదేశమే కాదు, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు ఇన్ని పార్టీలు చెప్పినప్పుడు మరి ప్రజలు నమ్ముతారు కదా. తెలుగుదేశం ఒకటి చెప్తే నమ్మరు, కానీ అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల భూదందాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాయి. ఇప్పుడు విశాఖ ఎంపీ ఎవరు? ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు, మీకు తెలుసు. ఆయన భార్యని, ఆయన కొడుకుని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి కొట్టారు ఆడిటర్తో సహా. ఆ కిడ్నాపర్లు ఏదో డబ్బులు డిమాండ్ చేయటం, ఎంపీ కుటుంబానికే భద్రత లేదంటే ఇంకా విశాఖలో ఎవరికుందమ్మా భద్రత? ఎంవివి సత్యనారాయణ ఏమన్నాడు, తన ఆఫీస్ తన వ్యాపారాలన్నీ అక్కడ క్లోజ్ చేసేసి హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా అన్నాడు. అంటే ఇప్పుడు ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకటం లేదు. ఒకవైపేమో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది, ఆ వ్యతిరేకతని తట్టుకునేటటువంటి అభ్యర్థులు డబ్బు పెట్టే పరిస్థితి లేదు. వ్యాపారం అయిపోయింది, రాజకీయం కూడా. పెట్టిన డబ్బు తిరిగి గనక రాకపోతే ఇది పరిస్థితి అని ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు కనపడతాను. ఈ పరిస్థితుల్లో ఎంవివి సత్యనారాయణ పోటీ చేయను అన్నాడు. పోటీ చేయను అనేసరికి ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ ని వెతుక్కునే పనిలో బొత్స ఝాన్సీ తలుపు తట్టారు అన్నమాట. బొత్స ఝాన్సీ స్టేట్మెంట్ కూడా మనం చూసాం, ఏంటి, బీసీ మహిళ, బీసీలకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు కాబట్టి నాకు టికెట్ ఇస్తాడని ఆశిస్తున్నాం అని ఆ బొత్స ఝాన్సీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. వీళ్ళ వాటాల పంపిణీలో తేడాల గురించో లేకపోతే ఈ కుటుంబ పరిపాలన గురించో ఇవాళ ఉత్తరాంధ్ర అనేది పూర్తిగా వైసీపీ అక్కడికేదో పరిపాలన రాజధాని తీసుకొస్తున్నాం, అమరావతిని ముడుముక్కలు చేశాం, విశాఖలోనే ముఖ్యమంత్రి గారు కాపురం పెడుతున్నారు అని వెళ్తా చెప్పారు, పదే పదే చెప్పారు. సీఎం రాకుండానే ఇంత భూ కబ్జాలు ఇంత గందరగోళం అవుతుంటే, రేపు ఒకవేళ సీఎంఏ కనుక వచ్చి ఇక్కడ కూర్చుంటే మా పరిస్థితి ఏంటా అని చెప్పి జనం బెంబేలెత్తిపోతున్నారు. అంటే అసలు డివిఎస్ గారు బొత్స సత్యనారాయణ రాజకీయాల నుంచి వైదొలుగుతాను అంటే జగన్ కి ఎందుకు కంగారు పుట్టి రాజీకి పంపించాల్సినటువంటి అంత అవసరం ఏంటి? వెళ్ళిపోతే వెళ్ళిపో అనొచ్చు కదా. ఇప్పుడు చాలా మందికి వైసీపీలో ఎవరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి టికెట్ ఇవ్వట్లేదు. సో అలాంటిది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఉండే వాళ్ళు ఉంటున్నారు. అలాంటిది సత్యనారాయణ ఒక కీ రోల్ అన్నమాట వైసీపీ. మొత్తం అతను రాజకీయ జీవితం 4 కేబినెట్లలో పనిచేశాడు. వీళ్ళ నాన్నతో పనిచేశాడు, కిరణ్ రోసయ్య ఇతంతో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి లూప్ హోల్స్ అన్ని కూడా బొత్స సత్యనారాయణ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గనక బయటకు వెళ్ళినా, రాజకీయంగా కాడి కింద పడేసినా, ఉత్తరాంధ్రలో ఇక వైసీపీ కాడి మోసేది ఎవరు? ఏంటంటే క్విడ్ ప్రోకో, వైస్ వర్స అన్నమాట. ఏది నీకెంత నాకెంత ఇచ్చిపుచ్చుకోవటమే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం, దానికి పుచ్చుకున్న వ్యక్తి మళ్ళా బదులు చెల్లించటం. ఇదంతా కూడా ఒక వ్యాపారమే రాజకీయమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాజకీయాలను ఇంత వర్తక వస్తువుగా మారుస్తాడనేది మనం ప్రజలు ఊహించలేదు, రాష్ట్రం ఎరగదనమాట ఈ విధమైనటువంటి వ్యాపారాన్ని. బొత్స సత్యనారాయణ మొదటి నుంచి వివాదాస్పదుడేనమ్మా, ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి మీద చేసిన కామెంట్స్ మీకు తెలుసు. ఏది, షర్మిల ఏదో విషయంలో ఈయనేదో గాంధేయవాద బ్రాంధేయవాద, ఇతన పిసిసి అధ్యక్షుడనో ఏదో అంది అనేసరికి ఇక షర్మిల మీద బొత్స చేసిన కామెంట్స్ జనం మర్చిపోలేదు.
365 రోజుల్లో ఏ ఒక్క రోజైనా మీ నాన్న రాజశేఖర రెడ్డి బ్రాందీ ముట్టకుండా ఉన్నాడా అని అడిగాడు. ఆమెనే కాదు, తల్లి విజయమ్మ పట్ల కూడా అసెంబ్లీలో కూడా బొత్స సత్యనారాయణ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నీ కొడుకు ప్రాణాలే ప్రాణాలా, మిగతా వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావా, నీ కొడుకుని రక్షించడం కోసం మొత్తం రాష్ట్రాన్నే నాశనం చేస్తారా? జగన్మోహన్ రెడ్డితో వైఎస్ కుటుంబంతో బొత్స చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర 100 బస్సులు తగలబెట్టే కుట్ర చేశాడు. పోలీసులు ఆ కుట్రని భగ్నం చేశాడు. అతనికి మొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి. అతను ఎవరో స్నేహితుడు కృష్ణ, నాయి బ్రాహ్మణుడు దంతులూరి కృష్ణ, అతన్ని అరెస్ట్ చేస్తే సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో ధర్నా చేశాడు చిన్నప్పుడే 20 ఏళ్ల వయసులోనే అంటూ జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ఏకొదిలి పెట్టాడు. ఎవరు? ఇదే బొత్స సత్యనారాయణ. కానీ రాజకీయ అవసరాల దృష్ట్యా మళ్ళా ప్లేట్ ఫిరాయించి మళ్ళా వైసీపీ కండువా కప్పుకున్నాడు. అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ ప్రయోజనాలు, స్వార్థం కోసం ఏదైనా చేస్తారు, ఏదైనా అంటారు. అది కాదు సమస్య. ఇవాళ ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్రకి చేయాల్సిన న్యాయం జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఒకప్పుడు ఉత్తరాంధ్ర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశాంతత కోరుకుంటారమ్మా. అక్కడ ఏంటంటే పర్యాటక ప్రాంతాలు అవన్నీ కూడా, ఆ పర్యాటక ప్రాంతాల యొక్క ప్రాధాన్యతనే దెబ్బతీశారు, వాళ్ళ ప్రశాంతతనే నాశనం చేశారు. ఉత్తరాంధ్ర ఈ 5 ఏళ్లలో పూర్తిగా అధోగతి పాలైంది. పెట్టుబడులను తరిమేశారు. అక్కడ 100 స్టార్టప్లు ఉండేయమ్మా గత ప్రభుత్వ హయాంలో, స్టార్టప్ విలేజ్. 100 స్టార్టప్లు మూతబడిపోయాయి. మొత్తం సాఫ్ట్వేర్ హబ్ గా, హార్డ్వేర్ హబ్ గా దాన్ని చేయాలనుకుంటే అలాంటిది మన ఆంధ్రప్రదేశ్, అది ఎకనామిక్ క్యాపిటల్, ఆర్థిక రాజధానిగా ఉండే విశాఖని అరాచక రాజధానిగా మార్చిన క్రెడిట్ మాత్రం వైసీపీకే దక్కుతుందన్నమాట. టోటల్ గా సెటిల్మెంట్స్, భూదందాలు, అది ఒక కాస్మోపాలిటన్ సిటీ. అక్కడంతా కూడా నేవీ, వీళ్ళందరూ కూడా ఉద్యోగులు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. అలాంటి విశాఖలో ప్రశాంతతనే లేకుండా చేశారు ఈ 5 ఏళ్లలో. వెరీ, అంటే బొత్స సత్యనారాయణ తిరుగుబాటుని తట్టుకోలేక భయపడి రాజకబుర్ పంపించారు జగన్మోహన్ రెడ్డి. అందరినీ భయపెట్టి జగన్మోహన్ రెడ్డిని బొత్స సత్యనారాయణ భయపెట్టారు అని చెప్పేసి అని అనుకోవచ్చుంటారు. సింపుల్ గా భయపడ్డాడా, భయపడినట్లు నటిస్తున్నాడా? జగన్ భయం, బొత్స భయం కాదు ఇప్పుడు ఇక్కడ చర్చనీయ అంశం. ఇవాళ ప్రజల్లో అజెండా, ఎవరి భయాలు ఎలా ఉన్నా కూడా ముందు అడ్రస్ చేయాల్సింది ప్రజల భయాందోళనలు. జనం భయాందోళనలను అడ్రస్ చేయాలి. మళ్ళా ఉత్తరాంధ్రలో ప్రశాంతత ఏర్పడాలి, అక్కడికి పెట్టుబడులు తిరిగి రావాలి, ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలి. అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్ లో మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా, ఏ అపార్ట్మెంట్ లో చూసినా, ఏ బ్యాంక్ ఏటీఎం దగ్గర చూసినా, మీరెవరు అని ఆ వాచ్మెన్ అడిగితే మాది శ్రీకాకుళం అని, మాది విజయనగరం అని చెప్తుంటారు. కొన్ని వేల కుటుంబాలు హైదరాబాద్ వలస వచ్చి బతుకుతున్నాయి. ఈ వలసలకు అడ్డుకట్ట పడి మళ్ళా ఉత్తరాంధ్రలో స్వయం సమృద్ధి కావాలి. వనరుల పరంగా విశాఖ, ఉత్తరాంధ్ర సుభిక్షమైనటువంటి ప్రాంతం, అద్భుతమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల్ని ఇంతకు ముందు మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి భయపడ్డా లేకపోతే భయపడినట్టు నటిస్తున్నాడా అనేది బొత్స గారి విషయంలో చూద్దామండి. సో బయటకు వస్తాను అనగానే బొత్స సత్యనారాయణ దానికి భయపడు, ఏదో చేయ ఫీల్ అవడం వల్ల మొత్తానికి ఝాన్సీ గారికి కూడా ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. సో మరి రాబోయేటువంటి రోజుల్లో బొత్స సత్యనారాయణ ఏం చేస్తారు, దానికి తగ్గట్టు అనుగుణంగా నడుచుకుంటారా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఏం చేస్తారు అనేది చూద్దామండి.